ఈ మూవీలో అందరు ఆర్టిస్టులతో పాటు మేము షకీలా గారిని కూడా చూసాము. తన రోల్ చాలా డిఫరెంట్గా ఉంది. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే ఏం నేర్చుకున్నారు మీరు, ఏం గమనించారు దానిలో ఆఫ్టర్ వర్క్? అంటే అంతకుముందు ఆమెను లైవ్లో ఎప్పుడు కనలేదండి. తన సెట్లో వచ్చి నిజంగా ఆమె ఇంత మంచి ఆర్టిస్టు అంటే ఇంత కన్వెంట్గా తనంటే ఏం చెప్తే అది ఫస్ట్ రేషన్ వెళ్ళి పాలకొల్లో తనకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక పెద్ద సీన్ ఉంటుంది అది చేసినప్పుడు నిజంగా అంటే మనం ఆమె చూసే విధానం వేరు, ఆమె మీద ఉన్న అభిప్రాయం వేరు. కానీ ఆమె ఎంత మంచిది అనేది మాకు తెలుసు. ఎంత మంచి ఆర్టిస్టు, ఎంత కన్వెంట్గా ఉంటుంది అంటే డైరెక్టర్ ఏం చెప్పినా చేయడానికి ఎనీ టైం రెడీ. అసలు ఇంకా ఆమె ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆమె ద్వారా, ఎందుకంటే మేము చూసాం కాబట్టి. గుడ్ అంటే ఇంకా ఆమెను గుడ్ అని నేను చెప్పలేను. మంచి అంటే అప్పటి వరకు మాకు తెలియని షకిల గారు వేరు, మాకు తెలిసిన షకిల గారు వేరు. అండ్ మ్యామ్, మీరు కలిసారా సెట్స్లో షకీలా గారు? సెట్స్లో కలిసి ఇప్పుడు బాండింగ్ ఎలా అయిందంటే, నాకు సొంత అక్క ఎలా అలా అయిపోయింది. ఫస్ట్ ఆవిడ చూసి అమ్మ షకీలా గారు వస్తున్నారంట, ఎలా ఉంటారు, ఆవిడ చాలా సీరియస్ అని విన్నా. మంచి ఆవిడ అని విన్నాను, కాకపోతే సీరియస్ ఆవిడ వర్క్ ప్లేస్లో అందరితో సీరియస్. ఏ యూడ్ ఫస్ట్ డే చూసాను ఆవిడ ఫుల్ రగ్గడ్ గర్ల్ ఆ కూర్చొని ఉన్నాను. హాయ్ చెప్పాలా వద్దా వద్దా అనుకుని హాయ్ మేడం అన్న. మేడం కాస్త అక్క అయిపోయింది నాకు ఇప్పుడు. ఎలా అంటే ఇంకా ఎంత భయపడ్డదో ఇప్పుడు. ఇప్పుడు నాకు ఆవిడకి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది. నేను చెన్నై వెళ్తే ఆవిడ ఇంట్లోనే ఉంటాను, నేను అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళనివ్వదు. హైదరాబాద్ వస్తే మా ఇంట్లోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండరు. మా ఇంటికి రాకుండా వెళ్ళదు, నాకు కాల్ చేయకుండా ఉండదు. ఇంకా అంత అటాచ్మెంట్, ఫ్యామిలీస్ అటాచ్ అయిపోయి అంత ఎమోషనల్ బాండింగ్ అయిపోయింది మా ఇద్దరికి. సాఫ్ట్ స్పోకెన్, సాఫ్ట్, ఇంకా మనుషులతో నీ కలుస్తారు. ఆవిడకి ఒక్కసారి నచ్చారంటే మనుషులు అటాచ్ అయిపోతుంది. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఎంత దూరం వరకైనా వస్తారు ఆవిడ అనమాట. అలా ఎక్కువగా ఆవిడకి ఈ మధ్యకాలంలో ఎక్కువ అటాచ్ ఆవిడకుండే ప్రాబ్లం వల్ల లేకపోతే దేని వల్ల అటాచ్ కాలేదేమో. నాతో బాగా అటాచ్మెంట్, ఆ బాండింగ్ అన్నది నాకు ఈ సినిమా ద్వారా ఒక మంచి పర్సన్, నాకు ఒక మంచి సిస్టర్ కానీ ఒక ఫ్రెండ్ లా కానీ అన్ని మా ఇంట్లో ఏదైనా ఇదైనా కూడా నేను షేర్ చేసుకునేటట్టు ఉంటానమాట. మేడం అంటే యాక్చువల్లీ సినిమాలు చూసినంత వరకు ఒక ఇమేజ్ కొంతమంది ఆడియన్స్కి ఉంటుంది, కానీ ఇన్ పర్సన్గా షీఈస్ డిఫరెంట్. వెరీ గుడ్, కూల్ పర్సన్.